మరణించిన వానికి జన్మము తప్పదు ఆ మహావాక్యం ద్వారా పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతదేశమే ప్రపంచానికి ప్రతిపాదించి చెప్పింది మిత్రులారా దాని మరొక చోట 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మళ్ళీ చెప్తాడు సత్కర్మ చేయటం వల్ల ఏమవుతుంది మనకు ఒక ప్యాకేజ్ ఉంది మిత్రులారా ఎవడు మన ప్రతి వాడికి ఒక విషయం చాలా ముఖ్యంగా ప్రతి వాడికి తెలిసిన విషయం ఉంటుంది మనం చచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం కట్టుకుపోయేదేం లేదురా ఈ మెట్ట వేదాంతం ప్రతి వాడు చెప్తాడు కానీ పోయేటప్పుడు అంటే ఇంకొక ఇప్పుడు పోయి ఇంకొక జన్మ ఎత్తేటప్పుడు మనతో తీసుకువెళ్ళే ప్యాకేజ్ ఒకటి ఉందని పరమాత్మ ఒక దృఢిగా చెప్తాడు ఆ ప్యాకేజ్ ఏమిటంటే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్ అంటే వాయువు దాని దాని పరిమళ వాయువు పరిమళాలని ఒక చోట నుంచి ఇంకో స్థానానికి ఎలా అయితే కొనిపోతుందో జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తున్నప్పుడు వాటితో ఒక ప్యాకేజ్ తీసుకువెళ్తాడట లౌకిక మీరు చూడండి మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇది నాది ఇది నేను సంపాదించుకున్నాను అనుకునేవి మొత్తం ఇక్కడ వదిలేసి పోవాల్సిందే కానీ వీడితో వచ్చే ప్యాకేజ్ ఒకటి ఉంది అదేమిటంటే ఇంద్రియాలు మనస్సు నువ్వు చేసే కర్మల ఫలితం ఈ రెండిటికి పట్టుకుని ఉంటుంది అందుకనే వాడు ఆ కుటుంబంలో జన్మించి చూడండి రిక్షా కార్మికుడి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టాడు ఎలా జాగ్రత్తగా ఆలోచించవలసింది నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావంటే కర్మ ఫలం అనుభవిస్తున్నావు నువ్వు దుఃఖంగా ఉన్నావంటే అధర్మ ఫలం అనుభవిస్తున్నావు ఎలా అయితే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంట్లో పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది సమాజంలో పోలీసులు ఉన్నారంటే మన ప్రవర్తన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రకంగా ఉంటుంది మళ్ళీ జన్మ అనేది మనం ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం కనుక ఈ జన్మలో గుర్తుపెట్టుకుంటే ఈ జన్మంతా బాగుంటుంది ఆ రకంగా పరమాత్ముడు పోలీసై భగవద్గీత మనకు ఉపదేశించాడు ఫ్లూటు అనే లాఠీ పట్టుకుని మహాత్ముణ్ణి మీరు బయలుదేరతారు వ్యాస భగవాను అడిగారు హిందూయిజానికి సిలబస్ అనంతం సనాతన ధర్మానికి సిలబస్ అనంతం ఇవన్నీ ఒక జీవిత కాలంలో నేర్చుకునే అవకాశం లేదు అందుకని సంక్షిప్తంగా చెప్పండి పరమాత్మ ఏదో ఒక్కరు చెప్పండి ఇన్ని చెప్తే మాకు ఒక జీవితం మాకున్న 190 పనుల్లో ఇవి నేర్చుకునే అవకాశం మనకు లేదు స్వామి ఇది నేర్చుకుందామని పుస్తకం తీసుకున్నా కూడా తత్వముల లవణాత్యుష్ణ తీక్ష్ణ రుక్ష విదాహిన ఎప్పటికీ నోరు తిరుగుతుంది స్వామి మాకిది అందుకని దీన్ని మేము పూజ గదిలో పెట్టేశాం భగవద్గీతని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం గుర్తుపెట్టుకోండి ఎంత కష్టమైనా ఎవ్రీ నోబుల్ థింగ్ అట్ ఫస్ట్ ఇంపాసిబుల్ మహత్కార్యాలు తృటిలో నెరవేరవు కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యము ఆ సాధన జీవిత ప్రారంభం నుంచి రోజు మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీత శ్లోకం ఎందుకంటే మిగతా మత గ్రంథాల రచనలన్నీ గుర్తుపెట్టుకోండి దైవ కుమారులని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడింది అందుకని భగవద్గీత మహోత్కృష్టమైన గ్రంథం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పిన 574 శ్లోకాల ముందు భగవాను ఉవాచ అని ఉంటుంది వ్యక్తి పేరు ఉండదు కృష్ణ ఉవాచ అని ఉండదు చెప్పిన వాడెవడు భగవంతుడు దానికి రూఢి ఏమిటి సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి విజ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం అంటే సకల భూతములు ఉండే పరమాత్మను నేనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని పరమాత్ముడు ఇంత చెప్తుంటే అర్జునుడికి ఎక్కడన్నా డౌట్ రావచ్చు ఇది చాలా ఎక్స్ట్రా చెప్తున్నాడు కానీ ఇంత భావోద్వేగంతో ఇంత వాంగ్మయం నిన్న కృష్ణుడు రూపంలో మాట్లాడుతున్న భాషకి ఇవాళ భగవద్గీత సందేశ రూపంలో నాకు పోస్తున్న తలంటి టైంలో నాతో మాట్లాడుతున్న వాంగ్మయానికి ఏదో తేడా కనిపిస్తోంది ఈయన మామూలు వాడు కాదు ఈయన ఎవరో చూడాలనిపించింది 10 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 11వ అధ్యాయం ప్రారంభంలో అన్నాడు మదనగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోగోయం విగతో మోహోయం విగతో మమ నా అజ్ఞానం తొలగిపోయింది అంటూనే పరమాత్ముడికి అర్థమైంది అజ్ఞానం ఎంతవరకు తొలగిపోయిందో తొలగిపోయింది అన్న తర్వాత కూడా ఇంకొక 7 అధ్యాయాలు పెట్టి కొట్టాడు తలంటి పోశాడు ఎందుకంటే అతనికి ఇంకా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందని అతను గ్రహించి అతను ప్రశ్నించగా అతను అర్థించగా దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అప్పుడు
అతనికి దివ్య చక్షువులు నా విశ్వరూపాన్ని దర్శించడానికి నీకు చర్మ చక్షువులు చాలవు అందుకని నీకు దివ్య చక్షువుల్ని ప్రసాదిస్తున్నాను ఈశ్వరీయమైన నా యోగ శక్తిని నువ్వు కళ్ళారా దర్శించు అర్జున అన్నాడు అంతటి భగవద్గీతని వ్యాస భగవానుడు అంటాడు గీతా సుగీతా కర్తవ్యాః కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మా వినిశ్రుత ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి మీరు వేదాలు చదవలేదని ఫీల్ అవుతున్నారా ఉపనిషత్తులు చదవండి అది కూడా చదవలేదని ఫీల్ వేదాలను అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలుగా విభజించారు మిత్రులారా సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అసలు ఈ పేరే తెలియనప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనకి అవసరం లేదు కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఏదైతే అత్యావశ్యకమో ఏది నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అవసరం ఉండదో మోక్ష పదమో అల్టిమేట్ దాని పేరు స్పిరిచువల్ సైన్స్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ భగవద్గీత అలాంటి భగవద్గీతని ఆయన అన్నాడు సాక్షాత్తు పరమాత్ముని ముఖ పద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశమైన జ్ఞాన వాణి అయిన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమిటి అంటే భగవద్గీత ఒకటి నేర్చుకుంటే ఒకటి తెలుసుకుంటే సర్వశాస్త్రమయ్యి గీత అని పరమాత్మ మహాత్ములు చెప్పినట్టుగా అది ఒక్కటే ఆ గీతా శాస్త్రం ఒక్కటే మన జీవితం అనే నావని సుఖంగా ఆ ఒడ్డుకి చేర్చగలడు సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యోనరహ గీతానావం సమాసాధ్య పారంయాతి సుఖేన సహ అని వైష్ణవీయ తంత్రసారం చెప్తోంది సో ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది శివుడు గొప్ప విష్ణు గొప్ప ఇంకోళ్ళెవరో గొప్ప ఇంకోళ్ళెవరో గొప్ప నువ్వు గొప్ప అనుకుని కాన్సన్ట్రేట్ చేస్తే తప్పు లేదు కానీ ఈ గొప్పకి ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్వేషించడం అనేది దారుణం అజ్ఞానమైన విషయం మిత్రులారా మహాభారతంలో అనుశాసన పర్వంలో బాగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వినండి మహాభారతంలో అనుశాసన పర్వంలో అంపశయ్య మీదున్న భీష్మాచారుల వద్దకి పాండవులు వెళితే ఈ పాండవుల అగ్రజుడైన ధర్మరాజు భీష్ముడితో భీష్ముడిని ఒక భీష్మాచార్యులు ఒక మాట అడుగుతారు భీష్మాచార్యవర్య శివమహాత్మ్యాన్ని తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది మీ గాత్ర నుంచి శివమహాత్మ్యాన్ని నేను తెలుసుకోవాలని కోరుతున్నాను అంటే ఆయన శ్రీ పక్కనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి నవ్వుతూ ఒక గొప్ప మాట అంటాడు గతంలో అనేక పర్యాయాలు తపస్సు చేసి అనేక వరాలు పొంది ఎవరి నుంచి శివుడి నుంచి పరమేశ్వరుడి నుంచి పరమేశ్వరుడు గూర్చి తపస్సు చేసి అనేక పర్యాయాలు అనేక వరాలు పొంది ఉన్న శ్రీకృష్ణుని పక్కన పెట్టుకుని నన్ను శివమహాత్మ్యం గురించి చెప్తావా శివ వైశిష్ట్యం గురించి వివరించమని నన్ను అడుగుతావా ఎంత దారుణం అది ఆయన అడుగు చెప్పాడు ఆయనకంటే మించి శివుడి వైభవాన్ని చెప్పగలిగేవాడు ఇంకొకడు లేడు అని చెప్తాడు ఈ విషయంలో మనం అండర్లైనింగ్ గా మనం అర్థం చేసుకోవాల్సింది శివస్య హృదయం విష్ణువు విష్ణోశ్చ హృదయం శివ శివుడి పేరు లేకపోతే రుద్రుడి పేరు లేకపోతే భగవద్గీత పూర్తి కాదు మిత్రులారా రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రక్షసాః ఎప్పుడైతే వేదానాం సామవేదోస్మి అన్నాడు ఒక చోట ఆదిత్యానామహం విష్ణువు విష్ణువు ఆదిత్యులలో విష్ణు నేను అని చెప్పిన పరమాత్మే రుద్రులలో ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను అని చెప్పడం ద్వారా శివకేశవులకు అభేదమని నిరూపించింది జాతి గుర్తుపెట్టుకోవాలి మిత్రులు అది తెలుసుకోకపోతే నీ జ్ఞానం పరిపూర్ణమైనట్టు కాదు నువ్వెవడవిరా దేవుణ్ణి డిసైడ్ చేయడానికి పరమాత్ముడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాము తథైవ భజామ్యహం ఎవడెవడు ఏ ఏ విధాలుగా నన్ను ప్రార్థిస్తున్నాడో కోరుతున్నాడో నేను ఆ రూపంలో నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ఇది జాగ్రత్తగా వింటే మనకు అర్థమైపోతుంది మిత్రులారా మనకు అసలు పలానా దేవుడు దగ్గరకే ఆగిపోయి మిగతా దేవుణ్ణి మనం నిరసించి ఈ స్థితి మన మానసిక దౌర్బల్యం నుంచి పూర్తిగా పోతుంది యోయో యాం యాం తను భక్త ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో ఆ దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధను నేను ప్రసాదిస్తున్నాను
అట్టి స్థిరమైన శ్రద్ధతో ఆ భక్తుడు ఆ దేవతలను ఉపాసించి నా అనుగ్రహం ద్వారా ఆ దేవతల ద్వారా తన అభీష్టాలను నెరవేర్చుకుంటున్నాడు. ఈ వెనకాల నేనున్నానని పరమాత్మను నేనున్నానని మాత్రం మీరు మర్చిపోవద్దు. నాకు అభ్యంతరం లేదు. ఇంతకంటే లిబర్టీ ఇచ్చిన ప్రపంచం, ఈ లిబర్టీ ఇచ్చిన ధర్మగ్రంథం గాని, లిబర్టీ ఇచ్చిన దేశం గాని ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తుందా మిత్రులారా? మన దగ్గర కన్వర్షన్స్ ఉండవు, ఓన్లీ డైరెక్షన్స్, నో డైవర్షన్స్. ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఈ ఈ కన్వర్షన్ పేరుతో ఏమంటున్నాం దాన్ని, మతాంతరం అంటున్నాను చూసారా, మతాల మార్పిడి అంటున్నాను చూసారా. మతం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీన్ని ప్రచారం చేయండి. మతం మతం తల్లి లాంటిది. మతం మార్చడం అంటే తల్లిని మార్చినట్లే. తల్లిని మార్చేవాడు, తల్లిని మార్చమని మన ఇంటికి వచ్చి అడిగేవాడు ఇద్దరు నికృష్టులే. ధర్మ మార్గంలో ప్రవర్తించండి, నువ్వే కృష్ణుడివి. అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే నువ్వే నికృష్టుడివి. కర్మకి చాలా కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లారిటీ ఉంటుందంటే, భగవద్గీతలో ఆయన అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాల్లో ఏ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది అన్నట్టుగా చెప్తాడు. 574 శ్లోకాలు అలాగే చెప్తాడు పరమాత్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము నీ ఫలితము పైన ఎన్నడూనూ లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాకూడదు. అట్లని కర్మలను మానుట యంద ఆసక్తుడవు కావలదు అర్జున. ఎంత క్లారిటీ అండి అది. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. త్రికరణస్సు, త్రికరణాలు అంటే తెలుసు కదా అందరికి, మనస్సు, వాక్కు, కర్మ. జాగ్రత్తగా అనుకో, అలా అనుకున్నది ఆచరణలో పెట్టు, అలా అనుకున్నది మాట్లాడు, ఏదైతే మాట్లాడతావో అది ఆచరించు. రాజకీయ నాయకులందరికీ వేదిక ఎక్కితే మైక్ ఇస్తే ఏది పడితే అది చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే, అన్నిటికంటే సులభమైంది వాగ్దానం. దానాలన్నింటిలో కంటే ఈజీ. ఆ తర్వాత నీకు పిట్ట కూడా దొరకడు అలా వాగ్దానం చేసిన వాడు. వాళ్ళకి నేను ఏమంటానంటే, భగవద్గీత ఒక ఓరియంటేషన్. అంటే జీవితంలో ఉదాహరణకి ఉద్యోగంలోకి వెళ్తున్నాడు వాడికి ఒక గంట ఉపన్యాసం చెప్పండి, జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. రాజకీయ నాయకుడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, అతనికి భగవద్గీత ఒక గంట ఉపన్యాసం చెప్పండి, అతి ముఖ్యమైన శ్లోకాలు. తర్వాత కర్మ ఎలా అనుష్ఠించాలో చెప్తుంది. అది తెలుసుకోకపోవడం వల్ల ఇవాళ చూడండి, ఉచితం పేరుతో, ఉచితాల పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని, ప్రజల వ్యయాన్ని, ప్రజల డబ్బుని ఎంత దారుణంగా వృధా చేస్తున్నారో చూడండి ప్రభుత్వాలు. ఉచితం ఎవరికి కూడా తెలుసా మిత్రులారా? శారీరక, మానసిక, ప్రకృతి వైపరీత్యాల రీత్యా కూడా దుర్బలులైన వాళ్ళకి మాత్రమే మీరు దానాలు చేయాలి. కానీ ఆ దానం గురించి కూడా భగవద్గీత చెప్తుంది, అదే సకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞానం తద్దానం తామసస్మృతం తామసంస్మృతం. వీటిలో ఉత్తమ అంటే తామసిక దానము అంటే పది సార్లు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి అయిష్టంతో అనాదర భావంతో చేసే దానము తామస దానం. అది వాడి కొంప చుట్టూ 10 సార్లు తిరుగుతున్నాడు రా, వాడికి ఏదో ఇచ్చి తగలేయండిరా అన్నాం అనుకోండి, వాడి మీద గౌరవం లేదు, నీ మీద నీకు గౌరవం లేదు. ఆ దానం ఫలించదు, ఆ దానం వల్ల వచ్చే ఫలితం నీకు చెందదు. రాజసిక దానం, నేను దానం చేస్తాను 50 రూపాయలు దానం చేస్తాను, 50 లక్షల పబ్లిసిటీ కావాలి నాకు, నా గురించి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పాలి అనుకుంటూ చేసే దానం రాజసిక దానం. ఉత్తమ దానం ఏమిటంటే సాత్విక దానం. అదేమిటంటే దేశ కాల పాత్రముల నిరిగి దానమిచ్చుట కర్తవ్యమని భావించి, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఉత్తమ దానం ఏమిటంటే నేను దానం ఇవ్వడం నా కర్తవ్యం, నేను పుట్టినందుకు దానం, యజ్ఞం, దానం, తపస్సు మూడు చేసి తీరాల్సిందే అది చెప్తోంది భగవద్గీత. దేనికోసం? యజ్ఞం దేవతల కోసం, నిన్ను అనుగ్రహించడం కోసం. దానం ఎవరి కోసం? ఆర్తుల కోసం. తపస్సు ఎవరి కోసం? పరమాత్మ అనుగ్రహం కోసం, మోక్షం కోసం. ఈ చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కాయినింగ్స్, కర్మ, ధర్మం, జ్ఞానం, దానం, పవిత్రత, మోక్షం, ఇవన్నీ చిన్నప్పుడే మన పిల్లలకి
ఏ ఫర్ యాపిల్ ఏమిటో కర్మ లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ నచ్చినప్పటి నుంచి పడిపోతూనే ఉంది అందులో సాడిజం తప్ప మన పిల్లలకు అందించే సందేశం ఏమన్నా ఉందా అని చెప్పండి బాబా బాబా బ్లాక్ షీప్ హావ్ యు ఎనీ వూల్ దానికి ఎంత పొచ్చుంటే మన పిల్లలకు ఎందుకు ఏమి దానివల్ల ఏమిటి ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంది పాశ్చాత్య సంస్కృతి మనం ఏం చెప్తున్నాం ఇగో ఇది చెప్పు కర్మణ్యేవాధికారస్తే ఒకసారి చెప్పునన్న అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు ఎంత జ్ఞానం ఉందిరా రెండు మహద్వాక్యాల్లో అన్నమయ్య కీర్తన లక్ష మంది అన్నమయ్యలు చూడండి లక్ష మంది షేక్స్పియర్లు కలిసిన ఒక్క అన్నమయ్య కాలి కోటికి పనికిరారు ఆ వాంగ్మయానికి ముందు ఇది మర్చిపోతున్నాం మనం కోట్ల మంది ప్రపంచానికి సంబంధించిన కోట్ల మంది ఇప్పటివరకు పుట్టిన కోట్ల మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్స్ అందరూ మోకరిల్లిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి కూడా పాత్రలు కాలేరు అంతటి గొప్ప వాచిక సంస్కృతి భారతీయ సంస్కృతి భగవద్గీత అందుకని ఊరికే వినేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాకుండా భగవద్గీత చదవకపోతే రేపటి నుంచి సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీతలో నేను మళ్ళీ 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 అండర్లైన్ చేసి గుర్తు చేస్తున్నాను మానవులచే రచించబడినవి మిగతా మత గ్రంథాలు తను దైవంగా ప్రకటించుకుని అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం సన్మార్గంలో ప్రవర్తింపజేయడం కోసం చేసిన విజ్ఞాన బోధ జ్ఞానబోధ కర్తవ్య బోధ సందేశం భగవద్గీత కాబట్టి మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది అదే మాట పరమాత్మ మాట్లాడితే మంత్రమవుతుంది అందుకనే భగవద్గీతలో 574 శ్లోకాలు మంత్రతుల్యములే ఒకసారి ఈ మంత్రం చెప్పండి 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకమైన సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకాన్ని దార్శనికులు ద్రష్టలు తపస్సులు ఋషులు దానికి ఒక అత్యద్భుతమైన టైటిల్ ఇచ్చారు సర్వ కార్య సిద్ధి మంత్రము అన్నారు దాన్ని ఒకసారి చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే వాడికి ఏం అక్కర్లేదు నువ్వు ఏమిచ్చినా వాడికి గుర్తుపెట్టుకోండి అమ్మ గాని నాన్న గాని గురువు గాని అతిథి గాని వీళ్ళని దేవుడితో ఎందుకు పోల్చారంటే దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి అందుకనే పోల్చారు దేవుడి క్యారెక్టర్ అంటే దేవుడి స్వభావం దేవుడి శైలి ఏమిటంటే వాడికి ఇవ్వడమే తీసుకోవడం చేత కాదు వాడికి ఒకవేళ తీసుకోవాలని అనిపిస్తే నువ్వు ఇవ్వలేవు ఇంత కరెంటు వాడేస్తున్నావని లక్షల లక్షలు బిల్లు పంపిస్తున్నారే రోజు ఇట్లా కొన్ని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసిన సూర్య భగవానుడు అసలు వీళ్ళకి ఒక రోజు బిల్లు వేద్దామని ప్రయత్నించాడు అనుకోండి మన ఇంటికి బిల్లు పంపించాడు అనుకోండి సాధ్యమేనా అది మనం కట్టడం తిరిగి ఇవ్వలేవు అలాగే బిడ్డని కనడానికి తన జన్మని పణంగా పెట్టిన తల్లి దేవత కాకుండా ఎలా పోతుందండి బిడ్డకి జన్మనివ్వడం కోసం తన ప్రాణాన్ని తన జీవితాన్ని పణంగా పెడుతుంది మనం చాలా చోట్ల చూస్తుంటాం బిడ్డల్ని బిడ్డని 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 ప్రసవిస్తూ ప్రసవ వేదన భరించలేక తల్లి మృతి బిడ్డని కని అని వార్తలు చూస్తుంటాం చూడండి అంటే బిడ్డకి జన్మనివ్వడం అంటే తల్లికి ఆత్మహత్య లాంటిది ఆత్మహత్యకి ప్రిపేర్ అవ్వడం లాంటిది అలాంటి నిన్ను సమాజానికి ఒక ఉత్తమ పౌరుడిగా అందించడం కోసం తన జన్మని పణంగా పెట్టిన తల్లికి తిరిగి ఏమివ్వగలనరా ఎవడో మహానుభావుడు అంటారు ఒక కవి తల్లి రుణం తీర్చుకోవాలంటే తల్లికి మళ్ళీ జన్మెత్తి తల్లికి తల్లి అయిపోతే తప్ప ఆ రుణం తీరదంటాడు ఆయన అలాగే నాన్న కూడా పొద్దున్న లేస్తున్నాడు రాత్రి ఎప్పుడో వస్తున్నాడు సంపాదించింది మొత్తం నీ అభివృద్ధికే ధారపోస్తున్నాడు అలాంటి తండ్రికి తిరిగి ఏమి ఇవ్వగలనరా తీసుకుంటాడా పాఠం చెప్పే ముందు భవిష్యత్తులో నువ్వు సంపాదించే దాంట్లో 50-50 అని ఎప్పుడన్నా ప్రామిస్ తీసుకుని గురువు ఎప్పుడన్నా జ్ఞాన సందేశాలు చెప్పడం ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా చూస్తామా వీళ్ళెవరు తీసుకోవడానికి అలవాటు పడ్డవాడు కాదు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడు తీసుకోవడానికి అలవాటు పడ్డేవాడు ముష్టివాడు జీవుడు ఇవ్వడానికి అలవాటు పడేవాడు దేవుడు అది గుర్తుపెట్టుకోండి ఈ ఈ చిన్న రహస్యం తెలియక తిరుమల దాకా నడుచుకుంటూ వెళ్ళి ఒక 25 కోట్లు పెద్ద ఇన్ని ఇంత కట్ట ఇంత సంచి తిరుమల హుండీలో వేసి ఈ చుట్టూ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ ఆర్ యు సాటిస్ఫైడ్ అంటుంటాడు వాడు ఎంత కర్మ వాడు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టు వాడు అడుగుతాడా వాడికి అవసరమా వాడి ప్రపంచం అంతా ఎక్కడో గొప్ప పాట రాస్తాడు
ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు ఎన్ని కాయలు ఇచ్చాడో అన్నిటిలో నిన్నే చూడమన్నాడు ఏమైతే ప్రకృతి అంతా మనకి ఇచ్చాడో దీన్ని ఆస్వాదించరా దీని రహస్యం ఏమిటో తెలుసుకోరా ప్రకృతి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోరా అన్నాడు ఏమి నేర్చుకోవాలంటే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఎక్కడో పాట రాసినట్టు గుర్తు కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ ఆ అమ్మలనే మించిన మామ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు కంటేనే అమ్మని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా ఎంత గొప్ప పాట చూడండి సముద్రం నుంచి నీళ్లు గ్రహించిన మబ్బు ఒక్క చుక్క కూడా తన కోసం దాచుకోకుండా మనకే ఇస్తుంది నాన్న గోవులన్నీ తమ బిడ్డలు కాదు మనకే పాలు ఇచ్చేస్తున్నాయి నాన్న కణకణలాడే ఎండకు శిరస్సు మాడినా తను ఎండలో నిలబడి తలకాయ మాడిపోతున్నా మనకి అమ్మలాగా చల్లదనాన్ని పంచుతూ తన ఒడిలోకి తీర్చుకుని తన ఒడిలోకి చేర్చుకుని సేద తీరుస్తోంది చెట్టు ఎందుకని పైడి తల్లి అన్నాం భారతీయ సంస్కృతి భారతీయ సంప్రదాయం ఎంత గొప్పదంటే భగవద్గీతలో ఒక శ్లోకం రూపంలో చెప్తుంది సర్వ ప్రాణుల యందు సర్వ ప్రాణులు అవి స్థావర జంగమాలన్నిటికీ పరమాత్మ నిన్ను నేను ఎలా చేరాలి నిన్ను చేరాలనుకునే వాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగాడు అర్జునుడు దానికి భగవద్గీతలో 11 విశ్వరూపం చూసిన తర్వాత ఇంతటి రూపాన్ని నేను ఎలా చేరగలను ఇంతటి రూపవంతుడైన నీ ఆశీస్సులు ఎలా పొందగలను అంటే పరమాత్ముడు చెప్తాడు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 55వ శ్లోకం మత్ కర్మ కృణ్మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ వీటిని పెద్దగా మీకు వివరించక్కర్లా జాగ్రత్తగా వినండి పాండవ నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు వైరము లేని వైరభావము లేని ద్వేషభావము లేని సమదృష్టి కలిగిన భక్తుడే నన్ను పొందగలుగును అంతే మొత్తం భగవద్గీత సారాంశం అంతా పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే తెల్లారు లేస్తే నీ అధర్మం నీ అబద్ధాలు నీ దురదృష్టకరమైన ఎన్నో పనులు మధ్యలోంచి ఒక 10 నిమిషాలు ఇవన్నీ చేస్తూనే దేవుడికి దండం పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు మిత్రులారా మీరు ఎలా అయితే మీరు స్వీట్లు మానేసి ఈ క్షణం నుంచి ఈ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది అని డాక్టర్ చెప్తే షుగర్ మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్వీట్లు తినడం ప్రారంభిస్తూనే ఉన్నారనుకోండి ఆపకుండా టాబ్లెట్ ఎలా అయితే పనిచేయదో పరమాత్ముడు నిన్ను ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి నీ నీ ఆసక్తిని చూసిన తర్వాత మాత్రమే అర్జునుడి రూపంలో ఈ ఉపదేశం మనకు అందిస్తాడు